రాయలసీమ ఎత్తిపోతల డిపిఆర్ ను కృష్ణ బోర్డు లేదా సిడబ్ల్యూసీ ఆమోదించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు కొనసాగించవద్దు. ఈ మేరకు ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించవద్దు. వాస్తవాల పరిశీలనకు ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ పర్యటనకు ఏర్పాట్లు చేయాలని కోరితే పట్టించుకోరా. కృష్ణా నదిపై నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పనులను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ అక్రమంగా నిర్మాణ పనులను కొనసాగిస్తుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఈ నెల 21న కేఆర్ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు ప్రాంతంలో పనులు జరుగుతున్న ఆధారాలను సమర్పించారు. కృష్ణా నది నుంచి అక్రమంగా చట్ట విరుద్ధంగా జలాల తరలింపును అడ్డుకోవాలని లేఖలో కోరారు. దీనిపై కేఆర్ఎంబీ స్పందించింది. రాయలసీమ డిపిఆర్ ను సమర్పించి ఆమోదం పొందే వరకు పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించవద్దని ఆదేశించింది. బోర్డు సభ్య కార్యదర్శి హెచ్కే మీనా ఏపీ ప్రభుత్వానికి ఘాటు లేఖ రాశారు. ఎట్టి పరిస్థితుల్లో పనులు చేపట్టవద్దని చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. కేఆర్ఎంబీ నిజ నిర్ధారణ కమిటీ వేయాలని స్వతంత్రంగా దర్యాప్తు జరిపి రాయలసీమ ఎత్తిపోతల పనుల్లో ఉల్లంఘనలు జరిగాయేమో పరిశీలించాలని ఎన్జీటీ తీర్పులో ఆదేశించిందని హెచ్కే మీనా గుర్తు చేశారు. కేఆర్ఎంబీ గతంలోనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ విషయాన్ని బృంద నాయకుడు బోర్డు సభ్యుడు ఏపీ ప్రభుత్వానికి కూడా తెలియజేశారన్నారు. తమ పర్యటనకు ఏర్పాట్లు చేయాలని సహకరించేందుకు నోడల్ ఆఫీసర్ను నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినట్టు చెప్పారు. అయినా ఏపీ ప్రభుత్వం వివిధ కారణాలు చెబుతూ ఇప్పటి వరకు నోడల్ అధికారిని కూడా నియమించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఏపీ అక్రమంగా రాయలసీమ లిఫ్ట్ పనులను కొనసాగిస్తుందని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఫిర్యాదు చేశారని ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నట్టు ఆధారాలు సమర్పించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పనులను వెంటనే నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. డిపిఆర్లను కేఆర్ఎంబీ లేదా సిడబ్ల్యూసీ ఆమోదించే వరకు పనులు జరపవద్దని స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిస్తుందని అక్రమంగా పనులు చేపట్టడంపై కేఆర్ఎంబీకి కేంద్ర జలశక్తి శాఖకు పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఎన్జీటీలోనూ సమర్థంగా వాదనలు వినిపిస్తుంది. ఏపీ మాత్రం ప్రాజెక్టు పనులకు సంబంధించి ఇటు కేఆర్ఎంబీని అటు ఎన్జీటీని కేంద్రాన్ని మోసం చేస్తూనే ఉంది. డిపిఆర్ కోసం ప్రాథమిక అన్వేషణ మాత్రం చేస్తున్నామని ప్రధాన నిర్మాణ పనులు చేపట్టడం లేదని ఎన్జీటీ వద్ద ఏపీ బుకాయించింది. నిజ నిర్ధారణ కమిటీ పరిశీలన జరిపితే గుట్టు బయటపడుతుందనే కారణంతో ఏపీ ఇప్పటి వరకు కమిటీ పర్యటనకు ఏర్పాట్లు చేయలేదు. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888552, 9100888552.